Namaste, welcome to Business Weekend. తీవ్ర ఒడదుడుకల మధ్య ఈ వారం దేశీయ మార్కెట్లు నష్టాలతో ముగిశాయి. వారం మొత్తం మీద సెన్సెక్స్ 439 పాయింట్లు, నిఫ్టీ 32 పాయింట్లు నష్టపోయాయి. ఈ వారం బ్యాంకింగ్ స్టాక్స్ లో భారీ సెల్లింగ్ ప్రెజర్ నెలకొంది. బ్యాంక్ నిఫ్టీ ఏకంగా 1410 పాయింట్లు నష్టపోయింది. JSW స్టీల్ 22%, అదాని పోర్ట్స్ 12%, విప్రో సిప్లాలు 8% లాభంతో ఈ వారం నిఫ్టీ వీక్లీ టాప్ గెయినర్స్ గా ఉన్నాయి. బజాజ్ ఫైనాన్స్, IndusInd Bank, Access Bank, Power Grid Corporation 5 నుంచి 7.5% నష్టంతో నిఫ్టీ వీక్లీ టాప్ లూజర్స్ గా నిలిచాయి. ఒడిదుడుకుల మార్కెట్లో ఎలాంటి స్ట్రాటజీని అవలంబించాలి, మీడియం టర్మ్ లో ఏ ఏ సెక్టార్స్ లో ర్యాలీ ఉండొచ్చు అనే అంశంపై Wealth Mill Securities ఈక్విటీ స్ట్రాటజిస్ట్ క్రాంతి బత్తిని విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. ఎర్నింగ్ సీజన్ లో మనం ప్రధానంగా 3 సెక్టర్స్ గురించి చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. మొదటిది ఐటీ సెక్టర్ కింద చూస్తున్నాం. ఐటీ సెక్టర్ ప్రస్తుతం రూపీతో డాలర్ మార్క్ విలువ నియర్లీ 73 రూపీస్ అబోవ్ ఉండటంతో ఐటీ సెక్టర్లో మంచి రివైవల్ రావడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అంతేకాకుండా ఎర్నింగ్స్ ఎక్స్పాన్షన్ కూడా ఐటీ సెక్టర్లో చూడబోతున్నాం. అది లార్జ్ క్యాప్ ఐటీ కానీ, మిడ్ క్యాప్ ఐటీ కానీ, స్మాల్ క్యాప్ ఐటీలో మంచి రిజల్ట్స్ని మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంతేకాకుండా మనం చూసినట్లయితే ఫార్మా రంగంలో కూడా కోవిడ్ నేపథ్యంలో ఫార్మా స్టాక్స్ చాలా ర్యాలీని మనం చూడటం జరిగింది. సో ఫార్మా స్టాక్స్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా మనం మూడో సెక్టర్ కనుక చూసినట్లయితే ఆటో యాన్సిలరీ సెక్టర్స్లో కూడా మంచి ఎర్నింగ్ ఎక్స్పాన్షన్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉంది. ఎందుకంటే ఆటో ఒక సైక్లికల్ సెక్టర్ కింద ఉండి ప్రస్తుతం కోవిడ్ నేపథ్యంలో ఆటో సెక్టర్స్లో ఒక రివైవల్ అనేది మనం చూసాం. అందువల్ల ఆటో సెక్టర్స్ నుంచి కూడా మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ 3 సెక్టర్స్లో స్టాక్స్ కనుక ఇన్వెస్టర్స్ ఏవైతే లార్జ్ క్యాప్ స్టాక్స్ ఉన్నాయో అటువంటి స్టాక్స్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే ఇన్వెస్టర్స్కి మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా వచ్చేవారం మార్కెట్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మనం చూసినట్లయితే వచ్చేవారం మార్కెట్స్కి మెయిన్ ట్రిగ్గర్ కంపెనీ యొక్క ఎర్నింగ్స్. ఎవ్రీడే కంపెనీ యొక్క ఎర్నింగ్స్ అనేది మార్కెట్ డైరెక్షన్ని ముందుకు తీసుకెళ్ళిపోతున్నాయి. గ్లోబల్ క్యూస్ పరంగా మనం చూసినట్లయితే ప్రస్తుతం గ్లోబల్ క్యూస్ పాజిటివ్గానే వస్తున్నాయి. కానీ ఇండియాలో లాక్డౌన్ నిబంధనలు మహారాష్ట్ర స్టేట్ నుంచి నియర్లీ 15% ఆఫ్ జీడిపి కాంట్రిబ్యూషన్ అనేది ఇండియన్ ఎకానమీకి ఉండడం జరిగింది. మహారాష్ట్ర స్టేట్ కొంచెం ఈ లాక్డౌన్ నిబంధనలు అమల్లో ఉండటంతో ఈ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్ ఏ రకంగా ఉండబోతున్నాయో మేజర్ ట్రిగ్గర్ కింద మార్కెట్కి ఉండబోతాం మనం చూస్తున్నాం. కానీ ప్రస్తుతం మనకు వచ్చిన న్యూస్ ప్రకారంగా చూసినట్లయితే ఎటువంటి సప్లై చైన్ డిస్ట్రప్షన్ కానీ, అంతేకాకుండా ఎటువంటి ప్రొడక్షన్ డిస్ట్రప్షన్ కానీ లేదు. అందువల్ల మార్కెట్స్ ప్రస్తుతం ఒక పాజిటివ్గానే ఉండడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. ఇండియన్ మార్కెట్స్ కనుక ప్రస్తుతం చూసినట్లయితే మార్కెట్స్ ఒక పివోటల్ పాయింట్లో ఉండడం మనం అబ్జర్వ్ చేస్తున్నాం. అంటే మార్కెట్స్ ఈ రేంజ్ నుంచి నెక్స్ట్ రేంజ్లోకి ఒక పాజిటివ్ టెరిటరీలో అప్ ట్రెండ్లోకి వెళ్ళడానికి మార్కెట్స్ ఒక పాజిటివ్ న్యూస్ కోసం వెయిట్ చేస్తున్నాయి. బహుశా రానున్న ఫ్యూ వీక్స్లో మనం మార్కెట్స్కి ఉండబోయే పాజిటివ్ న్యూస్ కనుక మనం చూసినట్లయితే అది ఎర్నింగ్స్ పరంగా ఉండడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కంపెనీ ఎర్నింగ్స్ కనుక చక్కగా Q4 రిజల్ట్స్ కనుక ఎక్స్పెక్టేషన్స్కి ఎక్కువగా వచ్చినట్లయితే మార్కెట్స్ ఆ పివోటల్ పాయింట్ని క్రాస్ చేసి మార్కెట్స్లో ఒక న్యూ టెరిటరీలోకి వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. మార్కెట్స్కి ఒక మెయిన్ డిటర్మైనింగ్ ఫ్యాక్టర్ రానున్న నెక్స్ట్ ఫ్యూ డేస్లో మనం మార్కెట్కి చూడబోతున్న ఫ్యాక్టర్ కంపెనీస్ యొక్క ఎర్నింగ్స్. స్టాక్ స్పెసిఫిక్గా మనం చూసినట్లయితే గత కొంతకాలంగా మనం ఫార్మాస్యూటికల్ స్టాక్స్లో ఒకాడ్ ఫార్మాని అడ్వైజ్ చేయడం జరిగింది. ఇన్వెస్టర్స్ ఒకాడ్ ఫార్మాలో ప్రస్తుత రేంజ్లో 470 రేంజ్లో కనుక ఇన్వెస్ట్ చేసినట్లయితే రానున్న నెక్స్ట్ 2-3 క్వార్టర్స్లో స్టాక్ నియర్లీ 20-30% గ్రోత్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. స్టాక్ నియర్లీ 420 దగ్గర బాటమ్ అవుట్ అయ్యి ప్రస్తుతం 470 రేంజ్లో ఉంది. ఈ స్టాక్లో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేస్తూ ఉంటే రానున్న రోజుల్లో మంచి రిటర్న్స్ రావడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అంతేకాకుండా మదర్స్ అండ్ సుమి కరెంట్లీ 220 రూపీస్లో ట్రేడ్ అవడం మనం అబ్జర్వ్ చేస్తాం. ఈ స్టాక్స్లో కూడా ఆటో రంగంలో గ్లోబల్గా రివైవల్ రావడంతో మదర్స్ అండ్ సుమి మంచి బెనిఫిట్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ స్టాక్ కూడా రానున్న 2-3 క్వార్టర్స్లో నియర్లీ 30% రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందువల్ల మదర్స్ అండ్ సుమీలో ఎటువంటి డిప్ వచ్చినా ఇన్వెస్టర్స్ అక్యుములేట్ చేసినట్లయితే ఈ స్టాక్స్ లాంగ్ టర్మ్లో మంచి రిటర్న్స్ ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. ప్రపంచంలో ఎవరితో ఎవరైనా సురక్షితంగా డీసెంట్రలైజ్డ్ విధానంలో లావాదేవీలు నిర్వహించుకునేలా వీలు కల్పిస్తున్న క్రిప్టో కరెన్సీ విధానం పట్ల, పెట్టుబడుల పట్ల యువత ఆకర్షితులవుతోంది. అయితే కేవలం ఆన్లైన్ కరెన్సీ విధానమే తప్ప భౌతికంగా ఎటువంటి లభ్యత లేకపోవడం, బ్యాంకుల ప్రమేయం ఎంత మాత్రం లేకుండా లావాదేవీలు కొనసాగడం కొందరికి ఆందోళన కలిగిస్తోంది. అసలు క్రిప్టో కరెన్సీ పెట్టుబడులు ఎంత మేరకు సురక్షితం, ఈ విధానంలో పెట్టుబడి ఎలా చేయాలి అనే అంశంపై వెంచర్ క్యాపిటలిస్ట్, బిట్ కాయిన్ ఎక్స్పర్ట్ సురేష్ మేకల విశ్లేషణను ఇప్పుడు చూద్దాం. 2008-2009 నుంచి హౌసింగ్ బబుల్ క్రాష్ తర్వాత బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ స్టార్ట్ అయింది. బిట్ కాయిన్ అనే క్రిప్టో కరెన్సీ ఏంటంటే ఇట్ వాజ్ బేసికలీ క్రియేటెడ్ బై సతోషి నాకమోటో అని. ఆయన ఏం చేశారంటే ఒక క్రిప్టో బేస్డ్ సాఫ్ట్వేర్ని క్రియేట్ చేసేసి and then anonymous అయిపోయాడు అనమాట. సో దట్ బేసికలీ ఈజ్ అ బిగ్ గిఫ్ట్ ఫర్ హ్యూమన్ మ్యాన్కైండ్ విచ్ బేసికలీ గివ్స్ యూ ఫ్రీడమ్ ఫ్రమ్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ, ద కరెంట్ ఫైనాన్షియల్ ఇండస్ట్రీ. What I mean by that is whatever we earn or money is a sovereign right, and that is being manipulated by lot of financial industries, lot of central banks around the world, and that basically has given or inspired Satoshi to create a platform called Bitcoin platform, which we term that as cryptocurrency today. So after 2008 housing bubble tarvata chaala mandi chaala nashtalu nashtapoyade. 2008 housing bubble tarvata not even 1% after 20 years ante enta indi 2008 ante about 13 years ayindi ankonandi. 13 years oka inti meeda ₹1 కోటి పెట్టారు అంటే not even 2% రిటర్న్ ఈరోజు అమ్ముకోవాలనుకుంటే, సో దట్ ఈజ్ మ్యానిపులేషన్. ఎవరికన్నా కూడాను ఇల్లు కొన్నారంటే దాని మీద రిటర్న్స్ వస్తాయని కొంటారు, కానీ రిటర్న్స్ రావని కొనరు. అదే బిట్ కాయిన్ తీసుకున్నారంటే ఇట్ స్టార్టెడ్ విత్ 1 సెంట్. 1 సెంట్ అంటే ఒక పైసా అనుకోండి మన భాషలోన, మన రూపాయల్లోన. ఒక పైసా నుంచి ఈరోజు $60,000 అయిందంటే దగ్గర దగ్గర 45 లక్షలు అండి ఈరోజు ఆఫ్టర్ 13 years. అండ్ ఇది దిస్ ఈస్ గోయింగ్ టు గో అప్ టు ద మూన్. చాలా మంది ప్రెడిక్షన్ ఏంటంటే బై ఎండ్ ఆఫ్ 2022 it will be 400,000 and banks antunayi, average about $600,000 per bitcoin antunnaru, and that will go up to $15 million in the next 15 to 20 years. So total 21 million bitcoins unnai, finite supply, manipulation undadu, they cannot add to the pool 21 million bitcoins. Andulone ippudu migilindedi 2.5 million bitcoins, 2.8 million bitcoins e unnai evarana konal anukunte kottaganu, meethavanni vallu ఉన్న వాళ్ళతోనే కొనుక్కోవాలి. సో యాజ్ అ రిజల్ట్ ఏమవుతుందంటే ఈ బిట్కాయిన్ ప్రైసు ఉన్నటువంటి విపరీతంగా పెరిగిపోద్ది నెక్స్ట్ 15 yearsలోన. ఇట్ విల్ గో అప్ టు $15 million అని కొంతమంది ప్రెడిక్ట్ కూడా చేస్తున్నారు ఒక్కొక్క బిట్కాయిన్ అంటే దగ్గర దగ్గర 100 కోట్లు అవుతుంది ఒక బిట్కాయిన్. సో ఈ లెక్కన మీరు చూసారంటే ప్రపంచం మొత్తం టోటల్ పాపులేషన్ 7 బిలియన్ పీపుల్ అండి. 7 బిలియన్ పీపుల్కి 21 million బిట్కాయిన్స్ ఉన్నాయి. అందులో 4 million బిట్కాయిన్స్ లాస్ట్ ఫర్ ఎవర్, ఎందుకంటే మీరు పాస్వర్డ్ మర్చిపోయారంటే ఆ బిట్కాయిన్స్ పోయినట్టే, మీ దగ్గర ఉండవు అనమాట. సో ఎవరైతే కొంటున్నారో వాళ్ళ పాస్వర్డ్స్ చాలా సీక్రెట్గా పెట్టుకోవాలి. బిట్కాయిన్ ది అడ్వాంటేజ్ ఏంటంటే యూ కెన్ నాట్, నో బడీ కెన్ బేసికలీ ట్రేస్ హూ ఓన్స్ వాట్ బిట్కాయిన్స్. అది బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అనమాట. సో ఈవెన్ ఫర్ ద లాస్ట్ 10 years గవర్నమెంట్సే కాదండి, చైనా గవర్నమెంట్ నుంచి, ఇండియా గవర్నమెంట్ నుంచి, అమెరికాను, వెస్టర్న్ కంట్రీసు, దే హ్యావ్ బీన్ ట్రయింగ్ హార్డ్ టు బేసికలీ హ్యాక్ ఇన్ టు దిస్ బిట్కాయిన్ నెట్వర్కింగ్ సిస్టమ్ to basically delete or hack or steal. 10 years try చేశారండి మొత్తం ప్రపంచమంతా టాప్ కంప్యూటర్ సైంటిస్ట్ నుంచి అందరూ ట్రై చేశారు. ఈ రోజుటి వరకు నోబడీ హ్యాస్ బేసికలీ వాజ్ ఏబుల్ టు హ్యాక్ ఇన్ టు ద సిస్టమ్. ఇట్స్ ఇంపాసిబుల్ టు హ్యాక్ ఇన్ టు ద సిస్టమ్ అండ్ ఇట్ హ్యాస్ బీన్ స్టేబుల్ ఫర్ ద లాస్ట్ 10 years. మోస్ట్ స్టేబుల్ కాయిన్ ఇన్ ద వరల్డ్ ఈస్ బిట్ కాయిన్ రైట్ నౌ, అండ్ మోస్ట్ సేఫెస్ట్ అసెట్ యూ కెన్ బై టుడే ఈజ్ బిట్ కాయిన్. గోల్డ్ $10 trillion ఉంది మార్కెట్ క్యాప్, కానీ గోల్డ్ మీరు ఇఫ్ యూ గెట్ న్యూ గోల్డ్ మైన్స్ గోల్డ్ యాడ్ అవుతూ ఉంటుంది పూల్లోకి, కానీ బిట్కాయిన్ యాడ్ కాదు మీకు. సో ఈవెన్ ఇఫ్ యూ గెట్ అవుట్ ఆఫ్ $300 trillion టోటల్ అసెట్స్, ప్రపంచంలో ఉన్న టోటల్ అసెట్స్ $300 trillion, ఈవెన్ ఇఫ్ యూ గెట్ 10% ఆఫ్ దట్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ టు ద బిట్కాయిన్ పూల్, యూ కెన్ ఇమాజిన్ ద ప్రైస్ ఎంతవరకు పైకి పోతుందో మీరే ఆలోచించుకోండి. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్, బిట్కాయిన్ ఈస్ ద ఫ్యూచర్. బిజినెస్ వీకెండ్లో ఇప్పుడు షార్ట్ బ్రేక్ తీసుకుందాం. Welcome back to Business Weekend. సేంద్రియ సాగును ప్రోత్సహించే లక్ష్యంతో వైజాగ్లోని సృష్టి వరల్డ్ స్కూల్ ఆర్గానిక్ ఫార్మింగ్ రీట్రీట్ 2020-2021 పేరుతో ఓ కార్యక్రమాన్ని నిర్వహించింది. సేంద్రియ ఉత్పత్తులపై విద్యార్థుల్లోని ప్రతిభను వెలికి తీసేందుకు 5 రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు సృష్టి వరల్డ్ స్కూల్ తెలిపింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ కె. శివరామకృష్ణ హాజరయ్యారు. పుస్తకాలు పట్టాల్సిన చిట్టి చేతులు వాటితో పాటు సేంద్రియ వ్యవసాయం కోసం పారలు పట్టారు. తరగతి గదిలో నిత్యం పుస్తకాలతో కుస్తీ పడే విద్యార్థులు విద్యాలయం ప్రాంగణంలో మొక్కలు నాటుతూ మడులను తయారు చేస్తూ వాటికి నీటిని పారిస్తూ సందడి చేశారు. ప్రస్తుతం వ్యవసాయంలో ఫర్టిలైజర్స్ వినియోగం పెరగడంతో ప్రజలు తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో ఇబ్బందులు పడుతుండటంతో దాని నుంచి మనల్ని మనం రక్షించుకునేందుకు వైజాగ్లోని సృష్టి వరల్డ్ స్కూల్ ఓ బృహత్తర కార్యక్రమాన్ని నిర్వహించింది. ప్రస్తుత కాలంలో సేంద్రియ వ్యవసాయానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. ఇందులో భాగంగా సమగ్ర సేంద్రియ వ్యవసాయం సుస్థిర జీవన విధానం అనే కాన్సెప్ట్తో మార్చి 29 నుంచి 5 రోజుల పాటు సృష్టి వరల్డ్ స్కూల్ ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కె. శివరామకృష్ణ పాల్గొని విద్యార్థులు తయారు చేసిన ఫార్మింగ్ను సందర్శించి వారి ప్రతిభను అభినందించారు. విద్యార్థులకు వ్యవసాయంపై అవగాహన కల్పించడం ద్వారా రకరకాల ఆలోచనలతో రసాయనాలు లేకుండా మనకు కావలసిన ఆహార పదార్థాలు ఎలా పండించుకోవాలో టీచర్లు నేర్పించాల్సిన అవసరం ఉందని ఆయన చెప్పారు. పర్టికులర్లీ దిస్ ఈస్ ద నీడ్ ఆఫ్ ది అవర్. అక్రాస్ ద గ్లోబ్ ఎవ్రీబడి ఈస్ టాకింగ్ అబౌట్ ఆర్గానిక్ ఫార్మింగ్ ఫర్ ద బెటర్ వే ఆఫ్ లివింగ్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ అండ్ బెటర్ యూజ్ ఆఫ్ ల్యాండ్ బై ది హ్యూమన్ బీయింగ్స్. And when it is being informed to the students in the early their education, that's going to be there in their minds throughout their life. The students, those who are coming here, easily can catch up how to make a career after graduation and post graduation. That's how it's a great initiative. I congratulate both the organizations. రసాయనాలు విష పదార్థాల వినియోగాన్ని తగ్గించి సేంద్రియ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడంలో భాగంగా ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు విద్యార్థుల్లో దాగి ఉన్న ప్రతిభను వెలికితీసేందుకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించినట్టు సృష్టి వరల్డ్ స్కూల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేఘనా తెలిపారు. వ్యవసాయ రంగంలో మంచి ఉపాధి అవకాశాలున్నాయని, స్టార్టప్ సంస్థలను కూడా స్థాపించే స్థాయికి విద్యార్థులు చేరుకుంటారని ఆమె అన్నారు. సో ఈ 5 డేస్ లో పిల్లలు ఆర్గానిక్ ఫార్మింగ్ ని ఎట్లాగా చేశారు అనేది మీరు ఇక్కడ చూడొచ్చు. సో వీ హ్యావ్ ఎవ్రీథింగ్. ఆ 5 డేస్ లో ఒక్కొక్క రోజు ఒక్కొక్క వర్క్ షాప్ కండక్ట్ చేశారండి. ల్యాండ్ ప్రిపరేషన్ ఒకటి, దెన్ డ్రిప్ ఇరిగేషన్ ఒకటి, తర్వాత బండ్స్ క్రియేట్ చేయడం ఒకటి, తర్వాత టిల్లింగ్ చేస్తున్నారండి. యాక్చువల్లీ నర్సరీ షీట్స్ లోని నర్సరీ ప్లాంట్స్ ని ప్లాంట్ చేసి శాప్లింగ్స్ తయారు చేయడము, యాక్చువల్ బర్మీ కంపోస్ట్ ఇవి తయారు చేసుకోవడము, ఆర్గానిక్ ఫర్టిలైజర్స్ తయారు చేయడము, ఇవన్నీ చేశారండి పిల్లలు ఇన్ దీస్ 5 డేస్. ద పర్పస్ ఆఫ్ దిస్ ఈవెంట్ మోస్ట్లీ అండ్ మెయిన్లీ ఈస్ బికాస్ అగ్రికల్చర్లో కెరియర్స్ ఉన్నాయని, ఇంజనీరింగ్ మెడిసిన్ లాగే మనకి అగ్రికల్చర్లో కెరియర్స్ ఉన్నాయని చెప్పి పిల్లలకి చెప్పడానికి ఇక్కడ మనం పిల్లలందరికీ ఇది చేయడం జరిగింది. సేంద్రియ వ్యవసాయంపై పాఠశాల మేనేజ్మెంట్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడంపై విద్యార్థులు సంతోషం వ్యక్తం చేశారు. వ్యవసాయం చేయడంలో రైతులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారో ఈ కార్యక్రమం ద్వారా తమకు తెలిసిందని, ఈ రంగాన్ని తమ కెరియర్గా ఎంచుకొని ఇందులో విప్లవాత్మక మార్పులు తెస్తామని చెప్తున్నారు విద్యార్థులు. ఇక్కడ మా స్కూల్లో సృష్టి ప్రీమియర్ లీగ్లో మాకు వ్యవసాయం ఎలాగ చేయాలో నేర్పిస్తున్నారు. అది కూడా ఎలాంటి రసాయనాలు వాడకుండా మంచి పదార్థాలతో మంచి విధాల్లో ఎలా చేసుకోవాలి అనేది నేర్పిస్తున్నారు. దీనివల్ల జీవరాశులందరూ ఎలాంటి జబ్బులు లేకుండా ఆరోగ్యవంతంగా ఉండగలరు. ఆర్గానిక్ ఫార్మింగ్ రిట్రీట్ 2021 అనేది ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశారు. 5 డేస్ నుంచి ఏంటంటే పిల్లలందరికీ ఆర్గానిక్ ఫార్మింగ్ యొక్క ఇంపార్టెన్స్ అనేది, సో ఇప్పటి నుంచి మా స్కూల్ మాకు ఇచ్చిన ఆపర్చునిటీ ఇచ్చిన మేఘనా మ్యామ్ గారికి మా రాధికా మ్యామ్ డైరెక్టర్ మ్యామ్ వీళ్ళందరికీ మేము చాలా థ్యాంక్ఫుల్గా ఉన్నాం. ద స్కూల్ ఈస్ కండక్టింగ్ సృష్టిస్ ఆర్గానిక్ ఫార్మింగ్ రిట్రీట్ 2021. దిస్ యాక్టివిటీ ఈస్ టోటలీ 5 days యాక్టివిటీ. ఇన్ దిస్ 5 days we will learn how to from starting how to sow the seed, from how plant grows. We'll learn all the steps. This is a good initiative taken up by our school. ప్రముఖ సేంద్రియ వ్యవసాయ నిపుణులు వి. అభిరామ్ ఈ కార్యక్రమానికి హాజరై సాగు పద్ధతులు, పంటల రకాలు, సేంద్రియ వ్యవసాయం ఆవశ్యకతపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇక సృష్టి వరల్డ్ స్కూల్ నిర్వహించిన ఆర్గానిక్ ఫార్మింగ్ రీట్రీట్ 2020-2021 సందర్భంగా విద్యార్థులు పలు సాంస్కృతిక కార్యక్రమాలతో అలరించారు. సృష్టి ప్రీమియర్ లీగ్లో భాగంగా నిర్వహించిన వివిధ పోటీల విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. భారత రియల్ ఎస్టేట్ డెవలపర్ల సమాఖ్య క్రెడాయ్ నేషనల్లోని వివిధ కమిటీలకు తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు స్థానం దక్కించుకున్నారు. ఆర్క్ బిల్డర్స్ అధినేత గుమ్మి రామిరెడ్డి క్రెడాయ్ నేషనల్ వైస్ ప్రెసిడెంట్గా ఎన్నిక కాగా, యూత్ వింగ్ చైర్మన్గా జగన్నాథ్ భండారి, సిఎస్ఆర్ చైర్మన్గా ఎం నందకిషోర్, న్యూ ఇనిషియేటివ్స్ చైర్మన్గా ఎస్పీ రెడ్డి, డిజిటల్ చైర్మన్గా జోయిదీప్లతో పాటు వివిధ కమిటీలకు ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రతినిధులు నియమితులైనారు. వీరు 2 ఏళ్ల పాటు పదవిలో కొనసాగనున్నారు. I'm happy to be given the opportunity to serve as the zonal secretary representing the 6 southern states of Andhra Pradesh, Telangana, Tamil Nadu, Karnataka, Kerala and Pondicherry. Southern zone CREDAI National, which has more than 13,000 members in 21 states, over 271 cities. It's a new era, it's a new beginning, it's a 21st century. So I strongly feel that we as a committee, it will be more of an inclusive participation. So we'll come up with a bunch of new initiatives that would change the course of CREDAI and the members. Now our newly elected president Mr. Harshvardhan Patodia has lot of plans for CYW and women's wing. He wants us to tie up with lot of universities for learning and also a lot of NGOs to do lot of CSR work. This year he also wants us to do startups incubation for real estate oriented startups, which would help our real estate industry. Many more things will be unveiled in coming future. Thank you. ప్రస్తుత పరిస్థితుల్లో దేశవ్యాప్తంగా విస్తరించున్న క్రెడై సంస్థ ప్రజా శ్రేయస్సుకి ఎన్నో రకాలుగా ఉపయోగపడగలదు అన్న నా ప్రగాఢ విశ్వాసం. శ్రీ రామిరెడ్డి గారి గైడెన్స్లో దేశవ్యాప్తంగా నిర్మాణ రంగం ద్వారా అనేక సంక్షేమ సేవా కార్యక్రమాలు చేయాలని అనుకుంటున్నాము. ఇవి ఈ వారం బిజినెస్ వీకెండ్ విశేషాలు. చూస్తూనే ఉండండి వాస్తవాలకు ప్రతిరూపం టీవీ 5.